ఈరోజే డౌట్నట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ని పొందండి. మనకి ఇచ్చిన ప్రశ్న, క్రింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ సహాయంతో కలపండి. -6 -5 +2 అంటే ఇచ్చిన సమస్య ఏంటి? -6 -5 +2ని సంఖ్యారేఖ సహాయంతో కలపండి. సంఖ్యారేఖతో సహాయంతో అంటే ఇక్కడ మధ్యలో సంకలనం అనే ప్రక్రియ జరుగుతుంది. మొదట సంఖ్యారేఖని గుర్తిద్దాం. సంఖ్యారేఖ మీద అంకెలను కూడా గుర్తిద్దాం. కుడివైపు అన్ని ఏముంటాయి? మనకి ధన పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఎడమవైపు అన్ని రుణ పూర్ణ సంఖ్యలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా అనంతం వరకు ఉంటాయి, ప్లస్ అనంతం. ఎడమవైపు అన్ని రుణ పూర్ణ సంఖ్యలు ఉంటాయి. -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12, -13, -11 ఇలాగ మనకి -∞ వరకు ఉంటాయి. ఇప్పుడు మొదట మనకి -6 అంటే ఎక్కడ ఉంటుంది? రుణ పూర్ణ సంఖ్య కాబట్టి సంఖ్యారేఖ మీద ఎడమవైపు ఉంటుంది. ఈ రుణ పూర్ణ సంఖ్య అంటే 0 నుండి 6 భాగాలు అంటే -6 అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి మరలా +(-) అంటే మైనస్. ఈ -5 ఎక్కడ ఉంటుంది? మళ్ళీ సంఖ్యారేఖ మీద ఎడమ వైపే ఉంటుంది. అంటే ఇక్కడ నుండి మరొక 5 భాగాలు అంటే 1, 2, 3, 4, 5 అంటే 6 నుండి ఇంకొక 5 భాగాలు అంటే ఇక్కడికి వచ్చింది. అంటే ఎంత, ఈ మొత్తం ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఒక 5 భాగాలు అంటే ఈ మొత్తం ఎంత వచ్చింది మనకి? ఈ మొత్తం -11 వచ్చింది. ఇప్పుడట +2 అంటే ఇక్కడ నుండి మనకి ప్లస్ అన్నప్పుడు ఎప్పుడు వైపు? కుడివైపు కదులుతుంది సంకలనం. అంటే ఇక్కడ చూడండి, మనకి 11 నుండి 2 భాగాలు కుడివైపు కదలాలి. అంటే 1, 2 భాగాలు కదిలితే ఎక్కడికి వచ్చింది మనకి? ఇక్కడికి వచ్చింది +2 అంటే -9 విలువ వచ్చింది మనకి. దేర్ఫోర్ -6 -5 +2 విలువ ఎంత వచ్చింది? -9. సంఖ్యారేఖ మీద మొదట 6 భాగాలు ఎడమవైపుకి, మరలా 6 భాగాలు ఎడమవైపుకి వెళ్తే -5, -11 వచ్చింది. ఇక్కడ నుండి 2 భాగాలు కుడివైపు కదిలితే మనకి +2 చేస్తే -9 వచ్చింది. ఈరోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.